నమస్కారం, వెల్కమ్ టు జీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నేడు పట్టణంలోని పల్నాడ్ రోడ్ జంక్షన్ మరియు ఏరియా హాస్పిటల్ నందు పిఎన్సీ అండ్ కేఆర్ విద్యాసంస్థల వారిచే ఎయిడ్స్ ర్యాలీ. ఈశ్వర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కేశానపల్లి నందు హెచ్సిఎల్, యాక్సెంచురస్ చెన్నై మరియు జస్ట్ డయల్ హైదరాబాద్ కంపెనీలచే ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్. కంటా సుభాష్ ని పరామర్శించిన ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ. ఈశ్వర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కేశానపల్లి నందు హెచ్సిఎల్, యాక్సెంచర్ చెన్నై మరియు జస్ట్ డయల్ హైదరాబాద్ కంపెనీలచే ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ 1వ తేదీ శనివారం నిర్వహించారు. ఈ ప్లేస్మెంట్ డ్రైవ్ కు వివిధ కళాశాలల నుండి 624 మంది విద్యార్థులు హాజరైనట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి నాగమల్లేశ్వరరావు తెలిపారు. ఈరోజు మా ఈశ్వర్ ఇంజనీరింగ్ కాలేజీలో హెచ్సిఎల్, అసెంచూర్, జస్ట్ డయల్ 3 కంపెనీలు మెగా క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. మరి ఈ మెగా క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్కి బీటెక్, ఎంటెక్ డిగ్రీ క్యాండిడేట్స్, ఎంసీఏ అందరూ వచ్చారు. దాదాపు 600 మంది ఈరోజు మా కాలేజీలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరి ఈ 600 మందికి గాను హెచ్సిఎల్, అసెంచూర్కి ఒక దాదాపు 100 మంది దాకా సెలెక్ట్ అవుతారు. అలాగే జస్ట్ డయల్కి 70 మంది దాకా సెలెక్ట్ అవుతారు. మరి వీళ్ళందరూ కూడా రేపు డిసెంబర్ 24వ తారీఖు కంపెనీలో జాయిన్ అవ్వాల్సిన అవసరం ఉంది. 2019 పాస్అవుట్స్కి రేపు మేలోనే జాయినింగ్స్ ఇస్తున్నారు. వీళ్ళ శాలరీ కూడా 20,000 నుంచి 25,000 దాకా పర్ మంత్ శాలరీస్ ఉన్నాయి. మేము ఈ సంవత్సరం మెగా ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ ఈ సంవత్సరం పెట్టడం ఇదే మొదటిసారి పెడుతున్నాం. మరి ఇక్కడ ఉన్న అన్ని చుట్టుపక్కల ఉన్న ఇంజనీరింగ్ కాలేజెస్ అవ్వచ్చు, డిగ్రీ కాలేజెస్ అవ్వచ్చు, అందరూ వాళ్ళు మాకు సహకరించి పిల్లలందరినీ ఇక్కడ పంపించారు. మరి ఈ అవకాశాన్ని స్టూడెంట్స్ అందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. మరి నెక్స్ట్ వీక్ కూడా టెక్ మహేంద్ర, బైజూస్ ఇలాంటి కంపెనీస్ కూడా మరి క్యాంపస్ ప్లేస్మెంట్కి తీసుకొస్తున్నాం. సో ఆ వాటిని కూడా ఇక్కడ చుట్టుపక్కల పల్నాడు ప్రాంతం పిల్లలందరూ కూడా యూటిలైజ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇంజనీరింగ్ నందు మెగా ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. దీనికి గాను విశాఖపట్నము, నెల్లూరు, చెన్నై నుంచి కూడా, హైదరాబాద్ నుంచి కూడా చాలామంది పార్టిసిపెంట్స్ వచ్చి పాల్గొంటూ ఉన్నారు. ఈ దీనిలో వచ్చేసి ఇప్పుడు హెచ్సిఎల్ మరియు యాక్సెంచర్ అలాగే జస్ట్ డయల్ ఈ 3 కంపెనీల ప్రతినిధులు కూడా విచేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. తర్వాత ఇది యాక్చువల్గా ఈ పల్నాడు ప్రాంత ప్రజలకి ఇది మంచి సదవకాశం అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇలాంటి మెగా ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ అనేది ఇంజనీరింగ్ విద్యార్థులకే కాకుండా బీకామ్ కంప్యూటర్స్, బీఎస్సీ కంప్యూటర్స్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్ చదివిన వాళ్ళందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది. అందువల్ల అందరూ వచ్చేసారు. ఇటువంటి ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్ కూడా ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా మరిన్ని మేము జరపడానికి సిద్ధంగా ఉన్నాం, ప్లాన్ చేస్తూ ఉన్నాం. అవన్నీ కార్యాచరణలకు వచ్చేస్తాయి తొందరలోనే. ఇటువంటి సదవకాశం ఇక్కడ పల్నాడు ఏరియా ప్రజలకి కల్పించినందుకు మేము మా యాజమాన్యాన్ని కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. అంటే మా కాలేజీ విద్యార్థులు కాకుండా ఇతర కాలేజీ విద్యార్థులకు కూడా ఇటువంటి అవకాశం కల్పించడం జరిగింది. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. శంకర కంటి ఆసుపత్రి పెద్దకాకాని శ్రీ నాగసరపు రామారావు ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు చైర్పర్సన్ నాగసరపు సుబ్బరాయ గుప్తా తెలిపారు. డిసెంబర్ 2వ తేదీ ఆదివారం ఎస్ఎస్ఎన్ కళాశాల ఆవరణలో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ కంటి పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. ఈ శిబిరంలో పాల్గొనేవారు ఆధార్ కార్డ్ జిరాక్స్ మరియు సెల్ నంబర్ తీసుకుని రావాల్సిందిగా కోరారు. ఈ అవకాశాన్ని నర్సరావుపేట మరియు పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. నర్సరావుపేట ప్రజలకి, చుట్టూ గ్రామాల ప్రజలందరూ కూడా ఒక విజ్ఞప్తి. మరి రేపు ఆదివారం 2వ తారీఖు, ముఖ్యంగా 2వ తారీఖు, మరి మా నాన్నగారు కీర్తిశేషులు శ్రీ నాగసరపు రామారావు గారి జ్ఞాపకార్థం మరియు శంకర్ కంటి ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత కంటి మెగా వైద్య శిబిరాన్ని మన నర్సరావుపేట పట్టణం నుండి పల్నాడు రోడ్లో శ్రీ సుబ్బరాయ నారాయణ కాలేజీలో ఆడిటంలో మన ముఖ్య అతిథిగా నవ్యాంధ్రప్రదేశ్ తొలి శాసనసభాపతి గారు డాక్టర్ కోడెల సుప్రసాద్ గారి చేతుల మీదుగా ప్రారంభం జరుగుతుంది. కాబట్టి ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి 2 గంటల వరకు మరి శంకర కంటి ఆసుపత్రి వారు పెదకాకాని గుంటూరు వారి డాక్టర్ల బృందం సుమారు 20 మంది, వారి స్టాఫ్ అందరూ కూడా మరి అక్కడికి వచ్చేసి పట్టణ మరి వచ్చిన ప్రజలందరికి కూడా ఉచితంగా
కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి శస్త్రచికిత్స అంటే శుక్లం ఆపరేషన్ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి మన ముఖ్యంగా నర్సాపేట పట్టణ ప్రజలు, పేద ప్రజలందరూ కూడా, అట్లాగే చుట్టూ గ్రామాల ప్రజలందరూ కూడా ఈ సదవకాశాన్ని ఉపయోగించడం కోరుతున్నాం. మరి రేపు ఆదివారం 2వ తారీఖు ఉదయం 9 నుంచి 2 గంటల వరకు మన నర్సాపేట పట్టణంలో శ్రీ సుబ్బరాయ నారాయణ కాలేజీలో నా కీర్తిశేషులు నాగసరపు రామారావు గారి జ్ఞాపకార్థం మరియు శంకర కంటి ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించబడుతుంది. కాబట్టి ఇదంతా కూడా ముఖ్యంగా ఉపయోగించుకొని ప్రతి ఒక్కరు కూడా కంటి చూపుని పొందవలసిందిగా కోరుతున్నాం. కాబట్టి మరి ఈ 3 రోజులే వ్యవధింది కాబట్టి అందరూ కూడా రావాల్సిందిగా, అట్లాగే పేషెంట్ల అందరికి కూడా అక్కడ భోజన సదుపాయం ఉంది, ఇది గమనించవలసిన కోరుచున్నాం. స్థానిక కృష్ణవేణి డిగ్రీ కళాశాల విద్యార్థులు తాడేపల్లి గూడెం పశ్చిమ గోదావరి జిల్లా శశి ఇంజనీరింగ్ కళాశాలలో నవంబర్ 10న సింటెల్ ఐటీ కంపెనీ నందు నిర్వహించిన ప్లేస్మెంట్ డ్రైవ్ నందు ప్రాంగణ ఎంపికలలో పాల్గొన్నారు. ఈ క్యాంపస్ డ్రైవ్ నందు కృష్ణవేణి కళాశాల విద్యార్థులు 4 ఎంపికైనట్లు ప్రిన్సిపల్ నాతానే వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ నాసరయ్య, టీపీఓ బాలకోటేశ్వరరావు విద్యార్థులను అభినందించారు. నవంబర్ 10వ తారీఖు వెస్ట్ గోదావరి తాడేపల్లి గూడెంలో శశి ఇంజనీరింగ్ కాలేజీలో సింటెల్ అనే ఎంఎన్సీ కంపెనీ వాళ్ళు క్యాంపస్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. ఆ క్యాంపస్ డ్రైవ్ లో దాదాపు 2,000 మంది స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాల నుంచి పాల్గొనడం జరిగింది. ఆ 2,000 మందికి ఆన్లైన్ టెక్నికల్ రౌండ్, హెచ్ఆర్ రౌండ్ తోటి 99 మందిని సెలెక్ట్ చేసినట్లు ఈ రోజు మాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది. దీనిలో ఈ 99 మందిలో కృష్ణవేణి డిగ్రీ కాలేజీ 4 స్టూడెంట్స్ ఈ సింటెల్ కంపెనీకి సెలెక్ట్ అవటం, ఆ 4 మెహతాజ్ ఎంపీసీఎస్, మానసవీణ ఎంఎస్సీఎస్, కౌసర్ ఎంపీసీఎస్, స్వప్న ఎంపీసీఎస్, ఈ 4 స్టూడెంట్స్ ఈ సింటెల్ కంపెనీకి సెలెక్ట్ అవటం మాకు చాలా ఆనందం దగిన విషయం. ఈ సందర్భంగా ఈ 4 స్టూడెంట్స్ ని అభినందిస్తున్నాను. ఈ క్యాంపస్ డ్రైవ్ లో పాల్గొన్న స్టూడెంట్స్ అందరిని కూడా అభినందిస్తున్నాం. అంటే దాదాపు 17 మంది స్టూడెంట్స్ మాత్రమే ఈ క్యాంపస్ డ్రైవ్ లో మన కాలేజీ నుంచి పాల్గొనడం జరిగింది. ఈ 17 మందిలో 4 సెలెక్ట్ అయ్యారు. నెక్స్ట్ ముందు మిగిలిన స్టూడెంట్స్ కూడా మంచి కంపెనీలో సెలెక్ట్ అవడానికి అవకాశం ఉంది. ఇటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని స్టూడెంట్స్ ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు మెహతాజ్, నేను కృష్ణవేణి డిగ్రీ కళాశాలలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను, బీఎస్సీ కంప్యూటర్స్. ఈ నవంబర్ 10వ తారీఖు జరిగిన సింటెల్ అనే కంపెనీ ఉద్యోగ సెలక్షన్స్కి మేము వెళ్ళడం జరిగింది. అది తాడేపల్లి గూడెం వెస్ట్ గోదావరిలో జరిగింది. అక్కడకు చాలామంది పార్టిసిపేట్ చేశారు. వారిలో కృష్ణవేణి డిగ్రీ కళాశాల నుంచి మేము 4 ఎంపికవడం జరిగింది ఫైనల్ రౌండ్ వరకు. దీనికి ముఖ్య కారణం మాకు ఫస్ట్ సెమ్ నుంచి చెప్పిన అర్థమాటిక్, రీజనింగ్, కమ్యూనికేషన్ యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్. ఈ 4 ఉండటం వల్ల, ఈ 4 స్ట్రాంగ్గా ఉండటం వల్ల మేము ఫైనల్ రౌండ్ వరకు రీచ్ అయ్యి గెటాన్ అవ్వగలిగాము. మా కోసం ఇంత ప్రొవైడ్ చేసిన ప్లేస్మెంట్ సెల్ ఆఫీసర్స్కి, ప్లేస్మెంట్ సెల్కి, ప్రిన్సిపల్ సార్ గారికి అండ్ ఆల్ ద స్టాఫ్ మెంబర్స్ ఆఫ్ అవర్ కాలేజ్, వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్. ప్రభుత్వ అధికారులు మరియు అగ్రవర్ణాల ఒత్తిడికి మనోవేదన చెంది ఆత్మహత్య యత్నానికి పాల్పడి నరసరావుపేట ఏరియా వైద్యశాల నందు చికిత్స పొందుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న కంట సుభాషిణి బ్రహ్మయ్య మాదిగ పరామర్శించారు. ఆయన వెంట భూదాల బాబురావు మాదిగ, ఆనంద్ మాదిగ, సాల్మన్, క్రిస్టోఫర్, శ్రీను, ఎలమంద, చందు, దావీదు, కోటేశ్వరరావు, దానేలు, ఎంఆర్పీఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. గుంపిచర్ల మండలం తుంగపాడు గ్రామానికి చెందినటువంటి దళిత మహిళ కంఠం సుభాషిణికి సంబంధించినటువంటి 40/48A ఆమెకు ఉండబడినటువంటి స్థలాన్ని కబ్జా చేయడం, ఇల్లు నిర్మించుకుంటే పక్క గృహాన్ని ధ్వంసం చేయడం, అక్కడ ఉండబడినటువంటి అగ్రకులస్తులకు పరిపాటిగా మారిన సందర్భం అక్కడ కనబడతాం. అదే విషయం మీద అనేక సార్లు ఆ స్థలము నాకు ప్రభుత్వం కేటాయించిందని, కుంటగా ఉండబడిన ఆ స్థలంలో 200 ట్రక్కుల మట్టి తోలుకొని నేను ఇల్లు నిర్మించుకుంటున్నాను, నాకు పేదరాలని, దళిత మహిళల్ని నాకు అండగా నిలబడండి అని అనేక సందర్భాల్లో ఆమె అక్కడ ఉండబడిన అగ్రకులస్తులను కోరినా కూడా తమలో ఉండబడినటువంటి పాశవికతను చాటుకునే విధంగా ఒక దళిత మహిళ తమ ఇళ్ల పక్కన ఉండడం ఏమిటనేటువంటి అహంకారపూరితమైనటువంటి ఆలోచనతోటి
ఆమెను అక్కడ ఉండబడినటువంటి ఇల్లుని ఆమెనే లేకుండా చేసే ప్రయత్నం ఈ రోజు అక్కడ ఉండబడినటువంటి అగ్రకులసులు చేస్తా ఉన్నారు. దానికి ఒత్తాసుగా ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యమా అని చెప్పని ఎస్సీ రిజర్వేషన్ లో చదువుకుని ఎంఆర్ఓగా ఉద్యోగం వెలగబెడుతున్నటువంటి రొంపిచర్ల ఎంఆర్ఓ గారు ఒక దళిత మహిళకు జరుగుతున్న అన్యాయం పట్ల, ఒక దళిత మహిళ జరిగినటువంటి అన్యాయం పట్ల లేదంటే ఆమెకు న్యాయం జరగాలనే దృక్పథంతో మాత్రం ఎలాంటి స్పందన లేకుండా ఆ దళిత మహిళకు అగ్రకులాల మోచేతి కింద నీళ్లు తాగే విధంగా ఈ రోజు ఆడు ఉండబడినటువంటి దళిత ఎంఆర్ఓ గారు ప్రవర్తించడం అనేది చాలా దుర్మార్గంగా మేము భావిస్తా ఉన్నాం. ఎంఆర్ఓ గారికి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రెవెన్యూ రికార్డు ప్రకారము, కోర్టు రికార్డు ప్రకారం భాషనికి ఆ స్థలం ఇచ్చిన మాట వాస్తవమా కాదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అది వాస్తవం అయితే, నువ్వు ఒక దళితురాలు అయితే, బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యమాని రిజర్వేషన్ చదువుకున్న దానివైతే ఆ దళిత మహిళకు అండగా నిలబడాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలా కాకుండా దళిత మహిళకు అన్యాయం జరిగినా దళిత మహిళ లేకుండా పోయినా బాధ లేదు అనే పేరు మీద నువ్వు గానీ వ్యవహరిస్తే నీ మీద పై అధికారులను కలిసి అవసరం అనుకుంటే నిన్ను ఉద్యోగం నుండి సస్పెండ్ చేసేదానికి కూడా ఎనికాడబోమని సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. జిల్లా కలెక్టర్ గారిని, జిల్లా ఎస్పీ గారిని కలిసి సుభాష్నికి, సుభాష్ని కుటుంబానికి న్యాయం చేకూరే విధంగా ఉద్యమించడానికి మేము సిద్ధపడతా ఉన్నాం. అప్పటికి జరగని పక్షంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ విషయం మీద ఆయన నోటీసులో పెట్టి ఇక్కడ ఉండబడినటువంటి నర్సరావుపేట సంబంధించిన ఆయన స్పీకర్గా ఉన్నాడు కోడెల శివప్రసాదరావు గారు, ఆయన నోటీసులో కూడా పెట్టి అంటే వాళ్ళ కనుసన్నల్లోనే ఇవన్నీ జరుగుతున్నాయా, వాళ్ళ ఆలోచనతోనే ఇవన్నీ జరుగుతున్నాయనేది వాటిని కూడా నీకు తెలిసి ఎంఆర్పిఎస్ భవిష్యత్తులో సుభాషిణికి, సుభాషిణి కుటుంబానికి అండగా నిలబడటానికి ఒక మహత్తరమైనటువంటి పోరాటం చేయడానికి సిద్ధపడతాను సందర్భంగా మేము తెలియజేస్తాం. కార్తీక మాసం సందర్భంగా స్థానిక వాసవి కళ్యాణ మండపం నందు మాల ధరించిన స్వాములకు నవంబర్ 8వ తేదీ నుండి ఈ నెల 8వ తేదీ వరకు ప్రతిరోజు సాయంత్రం స్వాములకు భిక్ష ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సాయంత్రం మున్సిపల్ చైర్మన్ గుప్తా విచ్చేసి మాల ధరించిన స్వాములకు భిక్షా కార్యక్రమం నిర్వహించారు. ఈ భిక్షా కార్యక్రమానికి సహాయం అందిస్తున్న మిట్టపల్లి రమేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు మన నర్సాపేట పట్టణంలో శ్రీ వాసవి కళ్యాణ మండపంలో మన అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న మెట్టపల్లి చంద్రమోహన్ గారు, వారి సతీమణి తనుజ గారు, వారి కుటుంబ సభ్యులందరూ కూడా మరి ఇది 3వ సంవత్సరం ఇక్కడ దీక్ష తీసుకున్న అయ్యప్ప స్వాములకి నవంబర్ 8వ తారీఖు నుంచి డిసెంబర్ 8వ తారీఖు వరకు ఈ నెల రోజులు కూడా 30 రోజులు రాత్రిపూట అయ్యప్ప స్వాములకి ప్రసాద అన్నదాన వికర్మ చేయటం చాలా గొప్ప విషయం. వారిని నేను చాలా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇక్కడ అయ్యప్ప దీక్ష తీసుకున్న స్వాములందరూ కూడా మరి నిష్ఠతో ఈ 40 రోజులు, కొంతమంది 60 రోజులు కూడా దీక్ష తీసుకొని అయ్యప్పని సేవించుకున్న భక్తులకి మరి ఇలాంటి సేవ చేయటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అట్లాగే మరి మన స్వామి మిట్టపల్లి చంద్రమోహన్ గారు కూడా 3 సంవత్సరాలు తీసుకొని ఈ కార్యక్రమం అందించడం వల్ల చాలా గొప్ప విషయం. కాబట్టి ఇలాంటి మరి అన్నప్రసాద వితరణ చేసినందుకు అభినందిస్తూ, ఎందుకంటే మన పట్టణంలో కానీ అన్ని చోట్ల కూడా మన రాష్ట్రంలో కూడా అయ్యప్ప స్వామి భక్తులు ప్రతి సంవత్సరం కూడా పెరుగుతున్నారు. అట్లాగే మరి ఈ అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న అందరినీ కూడా నేను ప్రత్యేక అభినందిస్తూ, ఇలా అయ్యప్ప స్వామి మరి వారికి, మిట్టపల్లి చంద్రమోహన్ స్వామి వారికి, ఇక్కడ ఉన్న అయ్యప్ప స్వామి భక్తులందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలను కోరుకుంటున్నాను. స్థానిక వాగ్దేవి డిగ్రీ కళాశాల విద్యార్థులు 3 ప్రముఖ ఎంఎన్సీ కంపెనీలైన ఇన్ఫోసిస్, సింటెల్ ఉద్యోగాలకు ఎంపికైనారు. మొత్తం 3 రౌండ్స్ లో ఇంటర్వ్యూలు నిర్వహించగా అత్యంత ప్రతిభ కనబరిచి ఈ ఉద్యోగాలకు ఎంపికయ్యారని కళాశాల ప్రిన్సిపల్ సుధా సురేష్ బాబు తెలియజేశారు. కళాశాలలో ప్రత్యేక శిక్షణ అర్థమాటిక్, రీజనింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ మున్నగు అంశాలపై ప్రథమ సంవత్సరం నుండి విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం కారణంగానే విద్యతో పాటు ఉద్యోగాలకు కూడా విద్యార్థులు ఎంపిక కావడం అభినందనీయమని తెలిపారు. ఈ సందర్భంగా కళాశాలలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులను కళాశాల డైరెక్టర్
కాట్ల రామకోటేశ్వరరావు, రాయల శ్రీనివాసరావు, కపలవాయి రాజేంద్ర ప్రసాద్, మద్దుల కోటేశ్వరరావు, ఓగూరి నాగేశ్వరరావు, పాసం కృష్ణారావు, ఇస్కేపల్లి కృష్ణ కిషోర్ అధ్యాపకులు మరియు సిబ్బంది అభినందించారు. ముసరాపేటలోని వాగ్దేవి డిగ్రీ కళాశాల విద్యార్థులు ముగ్గురు మల్టీనేషనల్ కంపెనీ సాఫ్ట్వేర్ కంపెనీస్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. అందులో భాగంగా మొన్న 29వ తారీఖున ఇన్ఫోసిస్ కంపెనీ వారు అది విజయవాడ నలంద డిగ్రీ కళాశాలలో ఇంటర్వ్యూస్ కండక్ట్ చేశారు. దానికి సుమారుగా 700 మంది పైన అటెండ్ అవ్వడం జరిగింది. అందులో మరి మొత్తం 80 మందిని సెలెక్ట్ చేస్తే దానికి గాను మా నర్సరావుపేటలో ఉన్నటువంటి వాగ్దేవి డిగ్రీ కళాశాల చెందినటువంటి విద్యార్థులు పోలిశెట్టి బేబీ మాధవి, అలానే ఎంవిఎన్ విజయలక్ష్మి ఇద్దరు ఇన్ఫోసిస్ ఐటీ విభాగంలో సెలెక్ట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా మరి తాడేపల్లిగూడెంలో రాష్ట్ర వ్యాప్తంగా సింటెల్ కంపెనీ వారు జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. దానికి గాను రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి కాంపిటీషన్లో మరి మా వాగ్దేవి డిగ్రీ కళాశాలకు చెందినటువంటి విద్యార్థిని కే నాగశ్రీజ మరి సింటెల్ కంపెనీకి కూడా ఎన్నుకోవడం జరిగింది. ఈ ముగ్గురు కూడా మల్టీనేషనల్ కంపెనీస్, మరి మన యావత్ ప్రపంచంలోనే ఒక మంచి గుర్తింపు కలిగినటువంటి కంపెనీస్ మూడింటిలో కూడా 2 కంపెనీస్లో కూడా మా విద్యార్థులను సెలెక్ట్ కావడం అనేది మరి మా యజమాని అందరూ కూడా ఆ విద్యార్థులను ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. వీళ్ళకి ప్యాకేజ్ వచ్చేసి సంవత్సరానికి 2.5 లక్షల స్టార్టింగ్ శాలరీతో వీరు జాయిన్ అవ్వబోతున్నారు. డిగ్రీ అయిపోయిన వెంటనే మరి వీరికి జాబ్స్ రావడానికి ప్రధాన కారణం మా వాగ్దేవి డిగ్రీ కాలేజీలో మరి 3 ఇయర్స్ కంటిన్యూషన్గా ఫస్ట్ ఇయర్ నుంచి మొదలుకొని ఫైనల్ ఇయర్ వరకు అథమెటిక్ రీజనింగ్ మరి ప్రతిదీ జాబ్ కోచింగ్ అనేది ఎవ్రీడే షెడ్యూల్ సిలబస్ లాగే వేసి వాళ్ళకి మరి అమలు పరచడం వల్ల జాబ్స్లో కూడా ఏ జాబ్కి వెళ్ళినా కూడా ఇంటర్వ్యూలో కూడా ఎక్కడా కూడా వాళ్ళు డిఫాల్ట్ అవ్వకుండా పబ్లిక్లో ఎక్కువ తెలుగే చూస్తారు. నా పేరు శ్రీజ, నేను వాగ్దేవి డిగ్రీ కాలేజ్లో 3rd ఇయర్ బీఎస్సీ కంప్యూటర్స్లో చదువుకుంటున్నాను. పోయిన నెల జరిగిన 11వ తారీఖున సింటెల్ డ్రైవ్ జరిగింది తాడేపల్లిగూడెంలో. అందులో రాష్ట్ర స్థాయిగా అందరూ 700 మంది హాజరవ్వగా అందులో 99 మందికి ఉద్యోగాలు రాగా అందులో నేను ఒకదాన్ని అయి ఉండడం నా గర్వకారణం. ఇందుకు మా కాలేజ్ మేనేజ్మెంట్కి, మా లెక్చరర్స్కి, మా ఫ్యామిలీకి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ కాలేజ్లో నేను ఫస్ట్ స్టార్టింగ్ చేరినప్పుడు చాలామంది అన్నారు డిగ్రీకి ఎలాంటి ఉద్యోగాలు రావట్లేదు అని. ఇప్పుడు వాళ్ళందరికీ నేను చూపించగలను డిగ్రీ వల్ల కూడా ఉపయోగాలు ఉన్నాయి అనేది. ఐటీ సెక్టర్ ఓన్లీ బీటెక్ వాళ్ళకే పరిమితం అని చాలామంది అనుకుంటారు, కానీ డిగ్రీ వల్ల కూడా చాలామందికి ఇన్ఫోసిస్, సింటెల్ మేము సెలెక్ట్ అయినట్టు అందరూ వచ్చి చేరవలసిందిగా కోరుతున్నాను. నేడు పట్టణంలోని పల్నాడు రోడ్ జంక్షన్ మరియు ఏరియా హాస్పిటల్ నందు పిఎన్సీ అండ్ కేఆర్ విద్యాసంస్థల వారిచే ఎయిడ్స్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. నర్సింగ్ విద్యార్థులు తమ ఆటపాటలతో శ్రోతలను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏరియా హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, ఏఆర్టీ డిపార్ట్మెంట్ డాక్టర్ చక్రవర్తి మరియు పిఎన్సీ విద్యాసంస్థల జాయింట్ సెక్రటరీ శ్రీనివాస ప్రసాద్ ఎయిడ్స్ వ్యాధి నిర్మూలనకు మనందరి కర్తవ్యం అని ప్రసంగించారు. కళాశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది పాల్గొని ఎయిడ్స్ వ్యాధిని గురించిన నినాదాలతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఎయిడ్స్ వ్యాధిని నిర్మూలిద్దాం. డే స్టూడెంట్స్, హలో, ఇపై చర్చ జరగాలి. ఎయిడ్స్ వ్యాధిని మీ అందరిని ఫోటో చెప్తారు, అందరు చెప్పాలి. అమ్మా ఇప్పుడు నిక్కలేయండి, ఇప్పుడు పడతారు.
ఉంటాం. ఆరోగ్యకర ఇవాళ ప్రపంచం మొత్తం భారతదేశం 3వ స్థానంలో ఎయిడ్స్లో ఉంది. మరి అట్లానే మన రాష్ట్రం కూడా మరి చాలా ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. ఇది కట్టడం కోసం మా బిఎన్సీ అండ్ కేఆర్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో మరి ఎయిడ్స్ అవగాహన ర్యాలీని ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. ఇవాళ మా నర్సింగ్ విద్యార్థులు, డిగ్రీ, మరి అందరు జూనియర్ కాలేజీ, డిటీజీసీ వాళ్ళు కలిసి ఈ యొక్క ఎయిడ్స్ ర్యాలీని మాకు చేసుకోవడం జరుగుతుంది అన్నమాట. ఈ ఎయిడ్స్ని కంప్లీట్గా నిర్మూలిద్దాం మన భారతదేశం నుంచి అనే నినాదంతో మనం ఇవాళ మన విద్యార్థులు, అధ్యాపకులు అందరూ కలిసి మరి ఎయిడ్స్ అవగాహన ర్యాలీని వరల్డ్ ఎయిడ్ దినోత్సవం సందర్భంగా బిఎన్సీ అండ్ కేఆర్ విద్యా సంస్థలో ప్రజలకి కనువిప్పుకోవడం, ఇలా ఒక నృత్య ప్రదర్శన ద్వారా ప్రజలకి ఎయిడ్స్ మీద అవగాహన అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని చాలా వరకు మనం నివారించాలి. తెలుగు రాష్ట్రాల్లో మనం 3వ స్థానంలో ఉన్నాము. మరి తెలుగు రాష్ట్రాల్లో అందరికీ, ప్రజలందరికీ కూడా ఎయిడ్స్ మీద అవగాహన తీసుకొచ్చేసి ఎయిడ్స్ని పూర్తిగా నిర్మించడానికి మా యొక్క విద్యార్థులు కంకణం కట్టుకొని ఈ రోజున మన నర్సరాపేట పట్టణంలో ఒక ప్రదర్శనగా వెళ్ళి ప్రతి ఒక్క పౌరుడికి ఈ ఎయిడ్స్ దినం గురించి చెప్పడం, వాటిని నివారించే మార్గాలని తెలుసుకోవడం కోసం ఈ రోజున ఊరు మొత్తం కూడా డోర్ టు డోర్ ఈ ప్రోగ్రామ్ని మేము పాటిస్తున్నాం. మా యొక్క నర్సింగ్ విద్యార్థులు అన్ని విధాలుగా కూడా ప్రభుత్వానికి సహాయం చేస్తూ ఈ యొక్క నర్సింగ్ విద్యార్థులు మొత్తం కూడా ఎయిడ్స్ మీద అవగాహన కల్పిస్తూ ఒక నృత్య ప్రదర్శన అనేది ఈ రోజున పల్నాడు రోడ్లో అందరికీ ప్రజల మధ్యలో చేయడం జరిగింది. దీనివల్ల ప్రజల్లో కనువిప్పు వస్తుందని మేము ఆశిస్తున్నాం. ఎయిడ్స్ని నివారించడానికి ప్రయత్నం చేస్తున్నాం. కోటప్ప కొండలోని శ్రీకృష్ణదేవరాయ కాపు అన్నదాన సత్రం ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రాయల శ్రీనివాసరావు తెలిపారు. నరసరావుపేట నియోజకవర్గంలోని కాపు సంఘీయులందరూ ఈ సమారాధన కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అద్దేపల్లి ఆనంద్, గుప్తా శ్రీకాంత్, భవనం జయరావు, రామకృష్ణ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. నరసరావుపేట నియోజకవర్గ మరియు నగరికల్ మండలం మరి మిగతా ప్రాంతాలకు చెందినటువంటి కాపు సంఘీయులందరికీ కూడా ఆహ్వానం. ఎందుకంటే కార్తీక మాసం సందర్భంగా కోడప్ప కొండలో ఉన్నటువంటి కృష్ణదేవరాయ ట్రస్ట్ కాపు అన్నదాన సత్రంలో 2వ తారీఖు ఆదివారం కాపు సంఘ కార్తీక వనభోజనాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మరి వనభోజనాలతో పాటు కల్చర్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. అందరూ కూడా, కాపు సంఘీయులు అందరూ కూడా కుటుంబ సమేతంగా హాజరై మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని మరి నిర్వాహకులైనటువంటి అద్దెపల్లి ఆనంద్ మరియు బొమ్మ జయరాం, భవనం జయరాం, రామకృష్ణ, మరి గుప్తా శ్రీకాంత్, నాగరాజు వీళ్ళందరూ కూడా, సోమశేఖర్ వీళ్ళందరూ కూడా ఆర్గనైజ్ చేస్తున్నారు. వీరి యొక్క ఆర్గనైజర్లో మరి కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి మీరందరూ కూడా వచ్చి వీరికి ఆశీస్సులు ఇచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా అందరికీ కూడా సంఘీయులందరికీ ఆహ్వానం. ఈ సందర్భంగా నరసరావుపేట టౌన్ నుంచి కోడప్పకొండకి వెళ్ళేటటువంటి కాపు సంఘీయులందరికీ కూడా మరి బస్సుల సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బస్సుల సౌకర్యంలో భరంపేట రిక్షా సెంటర్ నుంచి 2 బస్సులు, మెట్ల మీద 2 బస్సులు, అలానే పాదూరు నుంచి 1 బస్సు, హైలాబజార్ నుంచి 2 బస్సులు, అలానే ప్రకాశ నగర్ నుంచి 2 బస్సులు, శ్రీనివాస నగర్ నుంచి 1 బస్సు, అలా రామిరెడ్డిపేట నుంచి 1 బస్సు, లింగొండ కాలనీ నుంచి 1 బస్సు, పెద్ద చెరువు నుంచి కూడా 1 బస్సు, ఇలా మరి కొన్ని బస్సులు కూడా ఏర్పాటు చేసి పెడుతున్నాం. తప్పనిసరిగా మరి సంఘీయులందరూ కూడా ప్రయాణానికి అసౌకర్యంగా గురవ్వకుండా ఈ బస్సుల్లో బళ్ళు కార్లు లేనటువంటి వాళ్ళు ఈ బస్సుల్లో వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నేడు పట్టణంలోని పల్నాడు రోడ్ జంక్షన్ మరియు ఏరియా హాస్పిటల్ నందు పిఎన్సీ అండ్ కేఆర్ విద్యా సంస్థల వారిచే ఎయిడ్స్ ర్యాలీ. ఈశ్వర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కేసానపల్లి నందు హెచ్సిఎల్, యాక్సెంచురస్ చెన్నై మరియు జస్ట్ డయల్ హైదరాబాద్ కంపెనీలచే ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్. కంటా సుభాషిణి పరామర్శించిన ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ. జీసీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బుల్లెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.